ఉన్నా చెప్పు. నన్ను కొట్టదన్నా. నీకు తెలుసా? తెలియదు. ఏందిరా చెప్పినాడా? లేదన్నా. ఎంత కొట్టినా చెప్పట్లేదన్నా వీడు. చావు నీ చుట్టూ తిరుగుతుంది. చెప్తావా చస్తావా? చెప్పు చెప్పు. ముంబై. ముంబైలోనా అన్నా? నన్ను వదిలేయండి అన్నా. అన్నా అన్నా నన్ను వదిలేయండి అన్నా. అన్నా మీ దండం పెడతానన్నా. అట్ట చంపేసేవింది బావా. ఒకవేళ అబద్ధం చెప్పుంటే. వాళ్ళు ముంబైలోనే కాదు, ప్రపంచంలో ఏ మూలనున్నా మొన్నుంచి తప్పించుకోలేరు. ఇండియన్ గైడా మనోళ్ళతో రిస్క్ పోదాం పదండి. అవును సార్, రిస్కే. లెట్స్ మూవ్. Hey mister, 1 minute. Risk is my life, possibility is my hope, impossibility is my enemy, danger is my game. So you want Indian guide or not? Ma guide em avasaram led. Hey, oka student topper ayyadante because of guide. Pandavulu Kurukshetralo gelavadaniki Sri Krishnudu ane guide. Bhagavad Gita, Quran, Bible and your wife's also guides. They lead our human life. Very interesting. We need a guide like you, please. Yes. Okay, let's move. Nice experience. Take this tip. Tip? I won't accept tips or gifts. That is my character. What a character. Sir, Bangkok lo kanna mana India lo chala tourist places lo unnai kada. Aina sare India enduku develop avadam ledhu sir. Avado. Dirty India kabatti. Shut up. Dirty India kadra. Dirty politics. The great India. Dirty politics maranga gadithapputundi. Petako patti potako kanduva marustu. MLA ante meaning rajyangam ante spelling teliyani kontamandi rajakeeyallo kochi ప్రపంచ దేశాల ముందు మన భారత మాత తల వంచుకునేలా చేస్తున్నారు. ఓ కూల్ కూల్ నాయుడు కూల్. నీ నోటికి దురుసెక్కువ, నీ చేతికి చురుకెక్కువ అని అంటారు అందరు. నీకెందుకు చెప్పు? నువ్వు మాట్లాడితే అసెంబ్లీలు అరజడుస్తుంది, పార్లమెంట్లో ప్రకంపలు పుడతాయి, కొందరి మనోభావాలు కూడా దెబ్బతింటాయి. కూల్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. కమ్ ఆన్ డ్రైవ్ అలా. 5000 బాక్స్. అందరూ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియన్ కాస్తున్నారు. ఇండియా మీద బెట్ కాసే మొగాడు ఈ బ్యాంకాక్ లో లేడా? ఉన్నాడా? జై బోలో భారత్ కి. తప్పకుండా ఇండియా గెలుస్తుంది. ఓడిపోయే మ్యాచ్ గెలుస్తుందని ఇండియా మీద బెట్టు కడుతున్న ఈ ఫన్నీగా ఇవ్వరా? పందాల్లో రికార్డులు, బెట్టింగ్స్ లో రివార్డులు లాంటివి సానా వచ్చాయి. ఇప్పుడు నా సొల్లెందుకులే గాని భయ్యా, అస్సలు మ్యాటర్కి వద్దామా? షా కాస్కో. బ్రో ఇండియా విన్నా. ఇది ఎవడో బ్లాక్ మనీ బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని తిరుగుతున్నట్టున్నాడు. వీడి బ్లాక్ మనీని మనం వైట్ గా మార్చేద్దాం. 1000 ఇండియా ఓడిపోద్ది. 10000 రెడీ చేసుకో. నో బ్రో, ఆ దేవుడు వీడికి సౌండ్ సిస్టమ్ ఇచ్చి దానికి స్పీకర్ కనెక్షన్ ఇవ్వడం మర్చిపోయాడు. ఓహో, వీడికి వాయిస్ లేదు. వాయిస్ ఎవరు? నేనే. పాపం మూగోడు. ఇండియా ఓడిపోద్ది, నువ్వు బుక్ అయిపోయావు. చూడు భయ్యా, ఎలక్షన్స్ గురించి లాస్ట్ ఓటు వరకు చెప్పలేం, అలాగే అమ్మాయిల విషయంలో లాస్ట్ మెసేజ్ వరకు చెప్పలేం. ఇప్పుడు ఇండియా మ్యాచ్ సంగతి కూడా అంతే, లాస్ట్ బాల్ వరకు ఏమీ చెప్పలేం. చూడు భయ్యా, ఓడిపోయే మ్యాచ్ గెలవడం మన ఇండియా నైజం, ఎలాగైనా గెలవడం నా నైజం. హలో, ఏంటి ఆస్ట్రేలియా గెలిచిందా? మరేంటి భాయ్ ఇక్కడ టీవీలో ఇండియా గెలిచిందని చూపించారు? స్మెల్ చూడరా, కొత్త డాలర్స్. ఎప్పుడో జరిగిపోయిన మ్యాచ్ డివిడి పెట్టి బాగా పెట్టాను రా తలపాగా వాడికి. Oh, my God.
మన బెట్టింగ్ విషయం పాపకి తెలియకూడదురా. కరెక్ట్ బ్రో. హాయ్ పాపా. డాడ్. ఏంటి అర్జెంట్ గ్రామని ఫోన్ చేశారు? ఆస్ట్రేలియా గెలిచిందా ఇండియా గెలిచిందా? బ్రేకింగ్ న్యూస్ లీక్ అయిపోయినట్టు తమ్ముడు. ఇంకా మనకి బ్రేకింగ్ ఫోన్స్. అయినా డాడ్, డబ్బులతో సిగరెట్ కొనుక్కోవచ్చు కానీ సిక్స్ ప్యాక్ కొనగలవా? అరే ముద్దుల కొడుకులు, ఇండోర్ అవుట్డోర్? బజార్లో మీరు చేసిన అప్పుల వల్ల తలదించుకోవాల్సి వస్తుందా? తలదించుకోవాల్సి వస్తుంది. దొంగ డివిడీలు పెట్టి బెట్టింగ్లు కాసి డబ్బులు సంపాదిస్తారా పాపా? అడ్డదారుల్లో కుబేర్లు అయిపోదాం అని బెట్టింగ్లు కాసి వాళ్ళ ఫ్యామిలీస్ని నాశనం చేసుకునే వాళ్ళందరికీ ఓ మంచి గుణపాఠం చెప్పాను నానా. అని తిక్కతిక్క సంబంధాలు చెప్పడం కాదురా, జీవితం పుస్తకం లాంటిది. భగవంతుడు మొదటి పేజీలో పుట్టడం, చివరి పేజీలో మరణం ఎప్పుడూ రాసేశాడు. మధ్యలో ఉన్నవి ఖాళీ పేజీలు. వాటిలో మనం ఏం రాసుకుంటే అదేదా జీవితం. మేము బాగానే రాసుకున్నాం డాడ్. ఏమిటో రాసుకుంటే చుట్టూ అప్పులు. డాడ్, ఐ టెల్ యూ వన్ థింగ్, పెన్ పోతే కొనుక్కోగలం కానీ పెన్ క్యాప్ పోతే కొనుక్కోలేం. అందరు నానలేము నవరత్న ఆయిల్ లాగా కూల్ కూల్ గా ఉంటారు, కానీ మా నాన్న మాత్రం ఇంజిన్ ఆయిల్ లాగా ఎప్పుడు హాట్ గా ఉంటారు. అదే కనుక మాకు ఆయ ఉండుంటే, అదే కనుక మా కమ్ముండుంటే మా కన్నీళ్ళు తుడిచి కడుపులో పెట్టుకునేది. సిమ్ లేని ఫోన్, సిగ్నల్ లేని నెట్వర్క్, తల్లి లేని పిల్లలంటే సమాజంలో చీప్ నాన్న, పిచ్చి చీపు. మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయిపోయినట్టుంది. అమ్మా ఎక్కడున్నావు? అమ్మా అమ్మా.